దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు ముమ్మరంగా సాగుతున్నాయి. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం నిబంధనల ఉల్లంఘన కేసులో సోదాలు చేపట్టిన ఈడీ అధికారులకు అనూహ్యంగా వాషింగ్ మిషన్లో పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు పట్టుబడ్డాయి. ఈడీ తెలిపిన వివరాల ప్రకారం క్యాప్రికార్నియన్ షిప్పింగ్ లాజిస్టిక్, దాని అనుబంధ సంస్థలు, బోగస్ వరకు రవాణా సేవలు, దిగుమతులు తదితరాల పేరిట షెల్ కంపెనీల సాయంతో సింగపూర్కు చెందిన 2 సంస్థలతో 1800 కోట్ల మేర అనుమానాస్పద లావాదేవీలు జరిపినట్లు ఈడీకి విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన ఈడీ అధికారులు క్యాప్రికార్నియన్ షిప్పింగ్ లాజిస్టిక్స్ దాని డైరెక్టర్లు విజయ్ కుమార్ శుక్లా, సంజయ్ గోపాలస్వామి ఇళ్లతో పాటు అనుబంధ సంస్థల ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, కోల్కతా, కురుక్షేత్ర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే 2.54 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అందులో కొంత మొత్తం వాషింగ్ మిషన్లో దొరికిందని పేర్కొన్న ఈడీ దీనికి సంబంధించిన ఫోటోని ఎక్స్లో పోస్ట్ చేసింది. వివిధ పత్రాలు, డిజిటల్ పరికరాలని స్వాధీనం చేసుకున్నామని, మొత్తం 47 బ్యాంక్ ఖాతాలని నిలిపివేశామని తెలిపింది. అయితే సోదాలు ఎప్పుడు జరిగాయి, ఆ నగదు ఎక్కడ పట్టుబడిందనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. సింగపూర్ గెలాక్సీ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్, హారిజోన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ కంపెనీలు సరుకు రవాణా సేవలు పేరిట దిగుమతుల ముసుగులో సింగపూర్ సంస్థలకు చెల్లింపులు చేశారని వివరించారు.